నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తెలంగాణ బీజేపీ ఎన్నికల సన్నాహాలు ఇంత నిరాశాజనకంగా ఉంటాయని ఆ పార్టీ కాడర్ ఏ మాత్రం అనుకోలేదు పోలింగ్ కు నెల రోజులు కూడా లేదు సీనియర్లు మొత్తం ఒకరి తర్వాత ఒకరు పార్టీ వదిలి వెళ్లిపోతున్నారు ఉన్నవారు తాము పోటీ చేసేది లేదని నేరుగా చెప్తున్నారు పోనీ ఇతర పార్టీలో టికెట్లు దొరకని వారైనా వస్తారేమో అని అదే పనిగా ఎదురు చూస్తున్నా చివరి క్షణం వరకు ఒకరిద్దరు కూడా రావటం లేదు వచ్చిన వారు పొటెన్షియల్ క్యాండిడేట్సా కాదా అని తర్జన భర్జన పడాల్సి వస్తోంది ఈ పరిణామాలతో బీజేపీలో తెలియని నిర్లిప్త ఏర్పడిపోతోంది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి తెలంగాణలో పొలిటికల్ గేమ్ గంబత్తుగా సాగుతోంది అధికార బీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం చదువుతుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించి ప్రజల్లోకి వెళుతోంది రేపో మాపో మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది మరో ప్రతిపక్షం మాత్రం సైలెంట్ మోడ్ కంటిన్యూ చేస్తుంది సైలెంటే లేదు ఇప్పుడు వైలెన్స్ కూడా వచ్చి చేరింది అది అధికార పార్టీ మీద కాదండోయ్ తమ సొంత పార్టీ నేతలపైనే కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీని ప్రక్షాళన చేసి కొత్త నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టారు అయినా అసంతృప్తి తగ్గడం లేదు ఈ మధ్య కాలంలో అసంతృప్తి పీక్స్కి చేరింది కొమ్మ కొమ్మకి ఓ సన్నాయి రాగం అన్నట్లు మూడు గ్రూపు నాలుగు మీటింగ్లు అన్నట్లు పరిస్థితి నెలకొంది వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యత లేదని తెగ నైరాశ్యంలో ఉన్నారు అంతేకాదు వరుస పెట్టి నేతలు పార్టీ వేడుతున్నారు దీంతో పార్టీ నేతల తీరును చూసినా ఇతర పార్టీ నేతలు కూడా కమలంలో చేరేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ ను గద్దె దించుతాం బీఆర్ఎస్ కి ప్రత్యాన్మాయం మేమే అంటూ మొదటి వరకు మైకుల ముందు డైలాగులు పేల్చిన నేతలు ఇప్పుడు మౌనరాగం ఎత్తుకున్నారు అంతేకాదు బడా నేతలు వరుసగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు ఎన్నికల సన్నాహాలు ఇంత నిరాశజనకంగా ఉంటాయని ఆ పార్టీ క్యాడర్ ఏ మాత్రం అనుకోలేదు పోలింగ్ కు నెల రోజులు కూడా లేదు సీనియర్లు మొత్తం ఒకరి తర్వాత ఒకరు పార్టీ వదులు వెళ్లిపోతున్నారు ఉన్నవారు తాము పోటీ చేసేది లేదని నేరుగా చెప్తున్నారు పోనీ ఇతర పార్టీలో టికెట్లు దొరకని వారు అయినా వస్తారేమో అని అదే పనిగా ఎదురు చూస్తున్నా చివరి క్షణం వరకు ఒకరిద్దరు కూడా రావడం లేదు వచ్చిన వారు పొటెన్షియల్ క్యాండిడేట్సా కాదా అని తరచున భర్జన పడాల్సి వస్తోంది ఈ పరిణామాలతో బీజేపీలో తెలియని నిర్లిప్త ఏర్పడుతోంది గత పది రోజుల నుంచి బీజేపీలో సీనియర్ల అంశంపై రచ్చ జరుగుతోంది వారంతా పార్టీ నుంచి వెళ్లబోతున్నారన్న ప్రచారం జరిగింది అయితే అప్పట్లో పలు రకాల పదవుల్ని ఇవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు హైకమాండ్ వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది కానీ ఎన్నికలు సన్నాహాలు ప్రారంభమైన తర్వాత ఒకరి తర్వాత ఒకరు గుడ్ బై చెప్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రెండు కీలకమైన పదవులు ఇచ్చినా ఆయన ఉండలేదు బీజేపీ గెలిచే పార్టీ అని కండవా కప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే పార్టీ అని ఆ పార్టీలోకి ఫిరాయించారు తాజాగా మరో సీనియర్ నేత వివేకా కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు పెద్ద పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ లో టికెట్ దక్కకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు కూడా చూడలేదు బీజేపీలో బీజేపీలో చేరారు తర్వాత వ్యవహరించారు ఇలా రాజేందర్ ను పార్టీలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు అలాంటి నేత కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు పార్టీలో చేరిన స్వామి గౌడ్ దాసోజు శ్రవణ్ పార్టీలోనే ఉన్న సీనియర్లు పోటీ చేయడానికి నిరాకరిస్తున్నారు మధ్యప్రదేశ్ రాజస్థాన్లో కేంద్ర మంత్రుల్ని కూడా అసెంబ్లీ బరిలోకి దింపిన బీజేపీ హైకమాండ్ తెలంగాణకు వచ్చేసరికి కిషన్ రెడ్డినే కాదు డీకే అరుణ విశ్వేశ్వరరెడ్డి జితేందర్ రెడ్డి విజయశాంతి లక్ష్మణ్ వంటి సీనియర్లను బరిలోకి దింపలేకపోయింది సీనియర్ నేతలంతా మేము పోటీ చేసేది లేదని తేల్చి చెప్పేశారు గద్వాల నుంచి ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన రికార్డు ఉన్న డీకే అరుణ తాను పోటీ చేయాలని చెప్పేశారు మరో సీనియర్ నేత జితేందర్ రెడ్డిని పోటీ చేయమంటే తన కుమారుడికి బీఫామ్ తీసుకున్నారు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఎక్కడో చోట పోటీ చేయాలని కోరిన అసెంబ్లీ బరిలోకి దిగేది లేదన్నారు ఇక తాను రాజ్యసభ సభ్యుడినని లక్ష్మణ్ ముందే తప్పించుకున్నారు నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి రావడంతో వెళ్లిపోయారు మల్కాజ్గిరి నుంచి రామచంద్రరావు పోటీ చేసేది లేదంటున్నారు తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేయకపోతే పార్టీ గార్డర్ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని తెలిసినా కిషన్ రెడ్డి చేయబోవడం లేదన్నారు బీజేపీలో సీనియర్లు అందరూ పోటీకి దూరంగా ఉండడం వల్ల ఆ పార్టీ వెనుకబడిందన్న ప్రచారం జరుగుతోంది దీన్ని తిప్పికొట్టలేని పరిస్థితికి బీజేపీ చేరుతోంది తెలంగాణ బీజేపీలో ఒకప్పుడు ఇతర పార్టీల నేతలు చేరితే కుదురుగుండేవారు కాదు గతంలో నాగం జనార్దన్ రెడ్డి వంటి నేతలు చేరారు కానీ ఎక్కువ కాలం ఉండలేకపోయారు మోత్కుపల్లి సహా అనేక మంది చేరారు వెళ్లిపోయారు ఈటల రాజేందర్ మాత్రం తన నియోజకవర్గంలో బీజేపీకి ఏ మాత్రం బలం లేకపోయినా ఆ పార్టీలో చేరి బీజేపీ తరఫున గెలిచారు అప్పటి నుంచి పార్టీకి ఊపు రావడంతో బీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొనే పార్టీ బీజేపీ అన్న అభిప్రాయం రావడంతో వరుసగా బీజేపీలో చేరికలు జరిగాయి కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ లో గ్రూపు గొడవలపై విరక్తి చెంది బీజేపీలో చేరారు విజయశాంతి ప్రచార కమిటీ చైర్మన్ పదవిని వదులుకొని మరీ బీజేపీలో చేరారు ఇలా పలువురు సీనియర్లు వరుసగా చేరారు కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు వారిలో సగం మంది వెళ్లిపోతున్నారు మరో సగం మంది పోటీకి దూరంగా ఉంటున్నారు వచ్చే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల నాటికి వీరిలో ఎవరెవరు బరిలో ఉంటారన్నది హంసరా వేయలేని విషయంగా మారింది మొదట్లో అమిత్ షా తెలంగాణలో గెలుపును ప్రత్యేకమైన టాస్క్ గా తీసుకున్నారని చెప్పుకున్నారు కానీ ఇప్పుడు అసలు తెలంగాణపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు సీనియర్లో పోటీ చేయకపోయినా లైట్ తీసుకుంటోంది పార్టీ నుంచి వెళ్లిపోతున్నా ఆపడం లేదు పెద్దగా ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టలేదు నామినేషన్ల గడువు వచ్చేసినా అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి తంటాలు పడ్డారు ఎన్నికల తర్వాత బీజేపీలో వలస వచ్చిన నేత ఒక్కరు కూడా ఉండరని ఆ పార్టీలో పుట్టి పెరిగిన నేతలు మాత్రమే ఉంటారన్న వాదన వినిపిస్తోంది తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్ తగలనుందా మరో ఇద్దరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ఇప్పుడు ఈ వార్తలు బీజేపీ శ్రేణుల్లో ఆందోళనకు గురి చేస్తున్నాయి వివేక్ దారుల్లోనే మరో ఇద్దరు బీజేపీ నేతలు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి పార్టీ టికెట్ ఆశించిన ఆశావహ నేతలు టికెట్లు రాకపోవడంతో పిరాయింపుల పరవానికి తెరతీస్తున్నారు అటు అధికార పార్టీలోనూ ఇటు ప్రతిపక్ష పార్టీలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది తాజాగా ప్రతిపక్ష బీజేపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి ఇప్పటికీ పలు కీలక నేతలు పార్టీకి ఉద్వాసన పలక ఇటీవల మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేసి భారీ షాక్ ఇచ్చారు ఆ షాక్ నుండి తేరుకోక ముందే మరో కీలక నేత కూడా పార్టీకి రాజీనామా చేశారు తాజాగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న రాకేష్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేశారు తనకు వరంగల్ ఫస్ట్ మెట్ టికెట్ దక్కకపోవడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని తన కార్యకర్తలతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు తన జన్మభూమి కోసం ప్రజలకు సేవ చేయాలని అంకిత భావంతో పనిచేశారని ఆపద వ్యక్తం చేశారు ప్రజలకు సేవ చేయాలని తాను ఉన్నత ఉద్యోగాలను వదులుకుని రెండు వేల పదమూడులో వరంగల్ గడ్డ మీద అడుగు పెట్టారని తెలిపారు నాటి నుండి నేటి వరకు దాదాపు పదకొండేళ్ల ప్రస్థానంలో పార్టీని కుటుంబంగా పార్టీ కార్యకర్తలను తన కుటుంబ సభ్యులుగా భావించారని అన్నారు ఈ ప్రస్థానంలో తాను కార్యకర్త స్థాయి నుండి బీజేపీ అధికార ప్రతినిధిగా ఎదిగానని చెప్పారు ఇదిలా ఉంటే బీజేపీ నేత విజయశాంతి చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది సినిమాలో మాదిరిగా రాజకీయాల్లో ద్విపాత్ర అభినయం కుదరదు ఏదైనా ఒక పార్టీ కోసమే పనిచేయాల్సి ఉంటుంది ఇది ఎవరో చెప్పిన మాట కాదు మన రాములమ్మ చెప్పిన సత్యం మరి ఈ మాటల వెనుక మర్మం ఏమిటన్నది ఇప్పుడు అందరూ ఆలోచనలో పడిపోతున్నారు కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన స్టైల్లో గళం వినిపించే విజయశాంతి అలియాస్ రాములమ్మ చాలా వరకు తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే విజయశాంతి పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ దుర్మార్గుల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు సూచిస్తున్నారని చెప్పారు మరోవైపు బీజేపీని విధానపూర్వకంగా విశ్వసించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పనిచేస్తున్న నేతగా స్పష్టమైన హిందుత్వవాదిగా బీజేపీ వైపే నిలబడాలని మరెంతో మంది బిడ్డలు సూచిస్తున్నారని అన్నారు నిజానికి రెండు అభిప్రాయాలు తెలంగాణలో దుర్మార్గ కేసీఆర్ పరిపాలనా పరిస్థితుల నుంచి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రానికి మేలు కోసమే అయినా పార్టీ మారలేనని విజయశాంత్ స్పష్టం చేశారు సినిమా తీరుగా పోలీస్ లోకప్ రౌడీ దర్బార్ నాయుడమ్మ లెక్క విభద్రా అభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదని చెప్పారు ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పనిచేయగలుగుతామని క్లారిటీ ఇచ్చారు అయితే విజయశాంతి చెప్పుకొచ్చిన ఈ మాటల వెనుక అసలు మార్మం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కాగా ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాములమ్మ రాష్ట్ర నాయకత్వం మీద కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు ఇప్పటి వరకు బీజేపీ విడుదల చేసిన జాబితాలోనూ రాములమ్మ పేరు లేదు ఇటీవల రాష్ట్రానికి మోదీ వచ్చిన సభలకు కూడా ఆమె హాజరు కాకపోవడం గమనార్హం కట్ చేస్తే అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి కేసీఆర్ మీద పోటీకి తాను సిద్ధమని ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇటీవల రిలీజ్ చేసిన మూడో జాబితాలో కూడా రాములమ్మ పేరు లేదు దీంతో విజయశాంతి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఎవరికీ అర్థం కావడం లేదు మరోవైపు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ పెద్దలపై అలిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి పొత్తులో భాగంగా తమకు శేర్లింగం చేవెళ్ల అసెంబ్లీ స్థానాలు కావాలని జనసేన కోరుతుంది ఈ రెండు టికెట్లు ఇవ్వడానికి బీజేపీ దాదాపు సిద్ధమైంది దీంతో తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక్క టికెట్ జనసేనకు ఇచ్చినా పార్టీకి రాజీనామా చేస్తారని కొండా అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది దీంతో పొత్తులపై చర్చలు మళ్లీ మొదటికి వచ్చాయని నేతలు చెప్పుకుంటున్నారు ఇదిలా ఇద్దరు కీలక నేతలు బీజేపీని వీడితే అధికార పార్టీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీ పార్టీలో చేరారు ముగ్గురు ట్రైబల్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదని రాథోడ్ విమర్శించారు కనీసం కలిసేందుకు ప్రయత్నించినా సరే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు ప్రధాని మోదీ పనితీరు చూసారని అది నచ్చి బీజేపీలో చేరినట్లు చెప్పారు తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిన ఈటల రాజేందర్ సహా బీజేపీలో ఉన్న నేతలందరి సాయంతో బీజేపీ విజయానికి పనిచేస్తానని అన్నారు ఇదిలా ఉంటే వరుస నేతలు పార్టీ వేయడంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలో బీజేపీ అతిపెద్ద పార్టీ అని అన్నారు ఎవరైనా పార్టీ వీడి వెళితే వచ్చే నష్టం లేదని అభిప్రాయపడ్డారు బీజేపీ దేశం కోసం పనిచేస్తుందని కేడర్ ఆధారిత పార్టీ బీజేపీ అని అన్నారు రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు వ్యక్తిగత కారణాలతో ఎవరైనా వెళితే తాము ఏమీ చేయలేమని చెప్పారు జనసేనతో సీట్ల సర్దుబాటుపై అధిష్టానంతో చర్చ జరుగుతోందన్నారు మేనిఫెస్టో మీద చర్చ జరుగుతోందని మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెప్పారు తెలంగాణ బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది ఇందులో ముప్పై ఐదు మంది అభ్యర్థులకు చోటు దక్కింది మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి రెండో జాబితాలో తన పేరు ఉన్నా కూడా పోటీ చేయనని ప్రకటించిన సినీ నటుడు బాబుమోహన్ పేరుతో ఈ జాబితాలో ఉంది అయితే జనసేనతో పొత్తుపై స్పష్టత కేటాయించాల్సిన సీట్లపై తర్జన భర్జన కొనసాగుతూ ఉండడంతో కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలను పక్కన పెట్టారు ఒకవైపు అభ్యర్థులు లేక ఇబ్బందులు పడుతున్న బీజేపీకి వరుసగా నేతలో పార్టీని వేయడం కలవరపెడుతోంది ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు దక్కని నేతలను పార్టీలో చేర్చుకుని ఎన్నికల బరిలో నిలపాలని యోచిస్తుంటే స్వంత పార్టీ నేతలు పార్టీని వేడకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి నెలకొంది నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ కేవలం ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులనే ప్రకటించింది తొలి విడతలో యాభై రెండు ఒక్క పేరుతో రెండో జాబితా మూడో విడతలో ముప్పై మూడు స్థానాలను ప్రకటించింది ఇప్పటి వరకు కేవలం ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది ఇంకా ముప్పై ఒక్క స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎప్పుడు పోటీ చేసే నియోజకవర్గం అంబర్పేట నుంచి ఈసారి ఆయన పోటీ చేయడం లేదు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కు టికెట్ ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీలో హైదరాబాద్ లో కీలక నేతగా కృష్ణ యాదవ్ ఉండేవారు మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించేవారు అయితే తేలిగ్గా స్టాంపుల కుంభకోణంలో చిక్కుని చాలా కాలం పాటు మహారాష్ట్ర జైల్లో ఉన్నారు దాంతో ఆయన రాజకీయ జీవితం పూర్తిగా మారిపోయింది ఆ కేసు నుంచి బయటపడి వచ్చేసరికి తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి బీఆర్ఎస్ లో చేరిన గుర్తింపు లేకపోవడంతో ఇటీవలే బీజేపీలో చేరారు వెంటనే ఆయనకు టికెట్ లభించింది మరి శశిధర్ రెడ్డికి నగర్ టికెట్ కేటాయించారు ఈ జాబితాలో పలువురు ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన వారు ఉన్నారు మాజీ జర్నలిస్టు సంగపకు నారాయణ నుంచి టికెట్ కేటాయించారు ఆయన బండి సంజయ్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు పలువురు సీనియర్లు పోటీకి వెనకాడుతుండటంతో అభ్యర్థులను ఖరారు చేయడం బీజేపీ పెద్దలకు సమస్యగా మారింది జనసేన పార్టీ గ్రేటర్ పరిధిలో ఎక్కువ సీట్లను కోరుతోంది ముఖ్యంగా శేర్లింగంపల్లి కూకట్పల్లి వంటి స్థానాలను కోరుతోంది అలాంటి చోట్ల బీజేపీకి బలమైన నేతలున్నారు ఈ సీట్లను జనసేనకు కేటాయిస్తే తన దారి తాను చూసుకుంటానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పట్టుబడుతున్నారు ఎంతో జనసేన సీట్లపై క్లారిటీ రాలేదు తో పాటు ఉమ్మడి ఖమ్మంలో కొన్ని సీట్లను జనసేనకు కేటాయించే అవకాశం ఉంది జనసేన పార్టీతో కన్నా ఆ పార్టీకి సీట్ల కేటాయింపు వల్ల సొంత పార్టీలోనే ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో బీజేపీ నేతలు కసరత్తు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు మొదటి జాబితాలో యాభై రెండు రెండో జాబితాలో ఒక్క పేరు మాత్రమే విడుదల చేశారు ఇప్పుడు మరో ముప్పై ఐదు పేర్లను ఖరారు చేశారు మొత్తంగా ఎనభై ఎనిమిది సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయితే ఇంకా ముప్పై ఒక్క సీట్లకు పెండింగ్ లో ఉన్నాయి వీటిలోనే జనసేనకు సర్దుబాటు చేయాల్సి ఉంది ఈ పరిస్థితుల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూనే జనసేనతో ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తోంది నిజానికి జనసేన ముప్పై సీట్లు కావాలని ప్రతిపాదించగా బీజేపీ పది సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది జనసేనతో పొత్తు అనగానే బీజేపీలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి జనసేనకు తమ అసెంబ్లీ స్థానం ఇవ్వొద్దంటూ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది ఒకవేళ జనసేనకు పది సీట్లు కేటాయిస్తే బీజేపీ ఇంకా ఇరవై ఒక్క స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది బీజేపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు పది అసెంబ్లీ సెగ్మెంట్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది తాండూరు కొత్తగూడెం వైరా కోదాడ ఖమ్మం అస్పరావుపేట నాగర్కర్నూల్ కూకట్పల్లి సేర్లింగంపల్లితో పాటు మరో స్థానం కేటాయించనున్నట్లు ప్రచారం నడుస్తోంది ఇంకా స్థానాలకు కేటాయింపు జరగకముందే ముందే బీజేపీ నేతలు కూకట్పల్లి శేర్లింగంపల్లి స్థానాలు జనసేనకు కేటాయించవద్దని నిరసనలు చేపట్టారు శైలింగం పల్లి కోసం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు ఆ స్థానాన్ని రవికుమార్ యాదవ్ కు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు ఈ సీటుపై పార్టీ డైలమాలో పడినట్లు తెలుస్తోంది చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో సో చూసారు